వచ్చేసారా? అమ్మాయిది అబ్బాయి ఫోటో చూసాడా? వాళ్ళు ఎప్పుడు వస్తా అన్నారు? ఏమండి మాట్లాడరేంటి? నేను బీటెక్ కంప్లీట్ చేయాలి, మంచి ర్యాంక్ కొట్టేయాలి, జిఆర్ఈ రాయాలి, యుఎస్ చెక్ చేయాలి. అయినా ఈ షైలోని పెళ్లి చేసుకోపోయేవాడు రేంజ్లో ఉండాలి. అన్నిటినీ మించి మా మమ్మీని డాడీని బాగా చూసుకోవాలి. హాయ్. హేయ్, ఏంటి అప్పుడే తెల్లరిందా? పని పాట ఏం లేదా నీకు? ఒక్కసారి కిందకి రావే. పిచ్చెక్కింది నీకు. మా డాడీ లేచే ఉన్నారు, వెళ్ళు ముందు. రారా ఒకసారి కిందకి? సాయంత్రం గుడికొస్తాను, వెళ్ళు. అది కాదే. సరే. అమ్మా శైలు. ఏం డాడీ? నిన్ను ఒక మాట అడగనా? అడుగు డాడీ. నా దగ్గర భయం ఏంటి? నువ్వెవరు, నన్ను ప్రేమిస్తున్నావా? లేదే. ఎందుకలా అడిగారు? ఈ వయసులో ప్రేమ అనేది సహజం కదమ్మా, అందుకే అడిగా. ఏంటండి అలా అడిగారు? నిన్న యూత్ ఫెస్టివల్లో ఒక అబ్బాయితో కలిసి డాన్స్ చేసింది. కాలేజ్ పిల్లలు అన్నాక ఆడమ్మగా కలిసి తిరుగుతూ ఉంటారు, అంత మాత్రం అది లవ్ అనుకుంటా ఎట్లా? మీరు కూడాను. నేను నా కళ్ళని కూడా నమ్మను, నా కూతుర్ని నేను నమ్ముతా. ఏంటలా డల్గా ఉన్నావు? మార్నింగ్ మా డాడీ అవి నన్ను లవ్ చేస్తున్నావా అని అడిగారు. మరి చెప్పేసావు ప్రౌడ్గా ఈ శ్రీనుని లవ్ చేస్తున్నాని? అదే అనుకుంటున్నా. ఇంతకీ ఏమని చెప్పావు? ఏమని చెప్తా, లేదనే చెప్పా. అవునని చెప్తే వెరైటీ కానీ లేదని చెప్తే ఏముంది, రొటీనేగా. అవునని చెప్పడానికి నువ్వు పెద్ద హీరోవా? జస్ట్ సీను అంతే. అసలు ఈ శైలు లవ్ చేస్తుందంటే వాడికి రేంజ్ ఉంటుందని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్. అంతుందా? ఒకవేళ మన లవ్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే? తప్ దేకింగే అప్తో ప్రసాదం కాయంగే. అమ్మా ఎలా ఉంది? అమ్మయ్యో బాగుందా? వావ్, నైస్ డ్రెస్సింగ్. సూపర్ గా ఉన్నావు నాన్నా. హ్యాపీ బర్త్డే డాడీ. అరే, నీకు సర్ప్రైజ్ ఇవ్వాలి కదా, అందుకే పొద్దున్నే బయటకెళ్ళారు. ఏం డాడీ, మీరు కూడా చేతులు వెనక్కి పెట్టారు? ఇంతకుముందు ఎవరితో అలా పెట్టించావా? అబ్బా చెప్పండి డాడీ, నాకోసం చెప్తారు. మరి నువ్వు దేని గురించి అయితే రాత్రింబగళ్ళు ఆలోచిస్తున్నావు? ఏదని ఎదురుగుండా ఉంటే నీ పని సులువైపోతుందో, దేంట్లో చూస్తే ప్రపంచం అంతా నీ కళ్ళ ముందు ప్రత్యక్షం అయిపోతుందో, దేన్ని కొడితే నీకు నచ్చిన సైట్లన్నీ టక 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 టకామని ఓపెన్ అయిపోతాయో, ఏది నీ పక్కనుంటే నీ క్లాస్ ర్యాంక్స్ స్టేట్ ర్యాంక్స్ గా మారిపోతాయో, అదే అదే హెచ్పి లాప్టాప్. సూపర్ డాడీ, థాంక్యూ సో మచ్. చూసుకో, వాడుకో, ఎంజాయ్ చేసుకో. ఏమిటండి ఎంజాయ్? అసలే పిల్ల రాత్రి పగలు చదివి చదివి చిక్కిపోతుంటే మళ్ళీ కొత్త హెచ్పిఎల్ ఏమిటండి? పిచ్చి పిల్ల, ఎన్నిసార్లు అడిగింది, ఇప్పటికే దానికి లేట్ చేశాను. డాడీ మరి నెట్ కనెక్షన్? అది కూడా తెచ్చాను నాన్న. తీసుకో టాటా పోటా. ఏం డాడీ చిట్టెలకు అయింది? చిట్టెలకులో ఉన్న ప్రపంచం అంతా ఇదే చూపిస్తుంది నాన్న. దీన్ని నీ ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకో, ప్రపంచంతో కనెక్ట్ అయిపో. థాంక్యూ డాడీ, థాంక్యూ సో మచ్. అబ్బా టచ్ చేసావు నాన్న. ఏంటి కింద హడావిడి? హ్యాపీ బర్త్డే మామా. నన్ను కాదురా, నా సీమాని విష్ చేయండి. సీమ వచ్చిందా? ఎక్కడ ఎక్కడరా? ఇక్కడ అటు చూడండి రా. వీడు పిచ్చి మరీ పరాకాష్ట చేరింది, ఈ ఇంకెవ్వరు కాపాడలేడా? కనబడుతుంది. హ్యాపీ బర్త్డే సీమా, హ్యాపీ కన్నా. నువ్వురా నిజమైన లవర్వే.
సీమాని లవ్ యాక్సెప్ట్ చేయకపోయినా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. సీమ అంటే గుర్తుకొచ్చింది, నా గర్ల్ ఫ్రెండ్ కాల్ చేయాలి. యు గైస్ క్యారీ ఆనా? వెళ్ళే. హాయ్ రాజా. మెనీ మెనీ రిటర్న్స్ ఆఫ్ ది నైట్. ఏంటి చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు? యా, ఈ రోజు మా డాడీ హెచ్పి ల్యాప్టాప్ గిఫ్ట్ ఇచ్చారు. నిజమా? ఇక ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో చాటింగ్ లే చాటింగ్ లో, సెల్ లో చెప్పుకోవడం కాదు ఇక స్కైప్ లో చూసుకోవడమే. ఏం మాటగా మాట చెప్పుకోవాలరా, ఈడి ఫిగరు కత్తిలో ఉంటదిరా. అందుకే నువ్వు ఎలాగైనా కష్టపడి దాన్ని సాధించాలి, లేకపోతే నేను సాధించేస్తాను. అరే తప్పురా, ఈడి ఫిగర్ గురించి ఈడికంటే మీరే ఎక్కువ మాట్లాడుతున్నారా. రే కన్నా, మీ లవర్కి ఫోన్ చేయి, మాట్లాడు, ఓ ముద్ద అందుకో. ఓ రే, నేను రానా? ఓకే గో. ఆడిది అది ఎత్తట్లేదు, ఆడ అట్ట అయిపోయి పార్టీ క్యాన్సిల్ అంటాడు, ఎన్ని వేస్ట్ అయిపోతే అమ్మో తాగిన తాగిన. ఏ మా అన్నయ్య కాల్ చేస్తున్నాడు, నేను తర్వాత కాల్ చేస్తా, సరేనా? ఏంట్రా కన్నా? ఏంటి సేమ, ఇక్కడ నీ గురించి నేను కేక్ కట్ చేసి పార్టీ ఇస్తుంటే నువ్వు మాత్రం నన్ను పట్టించుకో. అర్థమైందిరా నీ బాధ, ఈరోజు నేను మంచి మూడ్ లో ఉన్నా, ముందిస్తా, పండుగ చేసుకో. సీమ అది నాది, సీమ సూపర్, సీమ బంపర్ రాదురా జంపర్. తాగినాం తిన్నాం గేంతుతాం. జేబీ సాంగ్ స్టార్ట్. Thank you.
ఏమిటమ్మా ఈ అల్లరి? మీ నాన్న పిలుతున్నాడు రా. చూడాలంటే చూసుకో.